Abdul Salam kutumbam unnaro aa Abdul Salam kutumbam mari samuhikanga aatmahatyalu chestunnaru anante idi samuhika aatmahatyalu kaadu idi kachithinga ee YCP prabhutva hatyalu aneetundi vishayanni ivala chala clear ga me andaru kuda swastham chestu unnam Bhaskara Reddy ane ayana firyadu chesthe Somasekhar Reddy aneetundi CI oka Chidananda Reddy aneetundi oka DSP oka Venkatrama Reddy aneetundi oka DIC ఎవరండి వీళ్ళందరూ భాస్కర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి చిదానంద రెడ్డి వెంకట్రామ రెడ్డి అంటే వీరందరూ కూడా కలిసి ఇవాళ అబ్దుల్ సలాం కుటుంబాన్ని పొట్టన పెట్టుకునేటువంటి పరిస్థితి అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఏదో కానిస్టేబుల్ సస్పెండ్ చేసి ఒక్క రోజు బెయిల్ తీసుకొచ్చడం కాదు ఖచ్చితంగా ఈ భాస్కర్ రెడ్డి ఈ సిఐ సోమశేఖర్ రెడ్డి ఈ డిఎస్పి చిదానంద రెడ్డి ఈ యొక్క డిఐజి వెంకట్రామ రెడ్డి వీళ్ళందరి మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వీళ్ళందరూ కూడా రెచ్చిపోవడానికి కారణమైనటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి నైతిక బాధ్యత వహించి ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా మరి కోరుతూ ఉన్నాం శిల్పా రవికిషోర్ రెడ్డిని ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే నంజాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేని కాదని ఈ యొక్క సూరజ్ కి ఆ కాంట్రాక్ట్ టెండర్ వచ్చిందని చెప్పి ఈ యొక్క వర్క్ ఆర్డర్ ఇచ్చి కూడా దాన్ని క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఇవాళ సూరజ్ ఓటు అడుగుతున్నాడు సెల్ఫీలో నేను కాంట్రాక్ట్ నాకు వచ్చింది టెండర్ నాకు వచ్చింది వర్క్ ఆర్డర్ ఇచ్చారు నేను లక్షల రూపాయలంటే మెషినరీలు తెచ్చుకున్న తర్వాత ఆ యొక్క ఎవరైతే ఆ శిల్ప రవికిషోర్ రెడ్డిని కాదని నాకు టెండర్ వచ్చిందని నా టెండర్ ని క్యాన్సిల్ చేశారు నేను ఏమైపోవాలి ఈ లక్షల పెట్టుబడి ఏమైపోవాలి నా తండ్రి నేను మా చెల్లి ఎట్లా బతకాలి అంటే ముస్లింలు కాంట్రాక్ట్ చేసుకోకూడదా ముస్లింలు రోడ్డు మీద తిరగకూడదా ముస్లింలు బయట ప్రాణాలతో ఉండకూడదా అని చెప్పి ఈవేళ ఎవరైతే ఆ సూరజ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా మరి మొన్న మనం చూసాం ఎవరైతే హసీనా మరి ఈమె ముఖ్యమంత్రి సొంత జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లా ఆయన సొంత జిల్లా కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం ఈ రాయచోటి నియోజకవర్గంలో ఈ హసీనా అనే అమ్మాయి అంగన్వాడీ వర్కర్ గా చేస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రాత్పల్యంతో ఈ యొక్క హసీనా అనేటువంటి అమ్మాయిని అంగన్వాడీ టీచర్ కింద తొలగించి తన వైసీపీ సానుభూతి పనులకి ఆ పోస్ట్ ఇప్పించాలని ఆవిడ మీద కేసులు అక్రమంగా బనాయించడం ఆఖరికి ఎంత దారుణం అంటే ఆమెను పోస్ట్ నుంచి తీసేయడానికి అంగన్వాడీ స్కూల్ను కూడా ఈ యొక్క వైసీపీ నాయకులు కాల్ చేశారని అంటే ముస్లిం మైనార్టీల మీద ఎంత దాడులు చేస్తున్నారో అర్థం చేసుకోవాలి ఇవాళ హసీనా అమ్మాయి ఇవాళ బయటకు వచ్చి ఆమె కూడా చెప్తూ ఉంది ఆమెకు భర్త లేడు నలుగురు పిల్లలు భర్త లేనటువంటి కుటుంబం నలుగురు పిల్లలు ఉన్నటువంటి కుటుంబం ఒక అంగన్వాడీ టీచర్ గా నన్ను తీసేస్తే నా బ్రతుకేంటి నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలా నేను కూడా అబ్దుల్ సలాం లాగా రైలు కింద తల పెట్టుకుని నేను నా నలుగురు పిల్లలు చనిపోవాలా అని ఈవేళ హసీనా ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంది దానికి ఈవేళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి అంతేకాదు మొన్న మనం చూసాం ఏదైతే మన పక్క జిల్లా రాజమండ్రిలో ఆ రోజు మనం చూసాం మరి ఏదైతే ఒక ముస్లిం 10 సంవత్సరాల పాప మీద మరి యొక్క లైంగిక దాడులు చేస్తే దాని మీద వాళ్ళ తండ్రి సత్తార్ మరి పోలీస్ కేసు పెడితే అక్కడ వైసీపీ నాయకులు ఎవరైతే దోషులు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఆ కేసును పక్కదో పట్టించి ఎవరైతే అన్యాయం జరిగి కేసు పెట్టారో ఆ సత్తార్ మీదే తిరిగి కేసులు పెడితే ఆ సత్తార్ అనేటువంటి ఆ యొక్క నాయకుడు ఆ పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి పరిస్థితి ఈ రకంగా ప్రతి చోట అంతెందుకు మొన్ననే మనం చూసాం ఎవరైతే షరీఫ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి శాసన మండలి ఏదైతే ఉందో అటువంటి శాసన మండలికి చైర్మన్ గా ఒక ముస్లిం మైనార్టీ పెద్దను చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ గా నియమిస్తే ఆ రోజు శాసన మండలిలో ఏవైతే యొక్క మంత్రుల యొక్క దాడి ఏ రకంగా చేశారో ఏ రకమైన భాష ఆ రోజు మరి షరీఫ్ గారి పట్ల వ్యవహరించారు మనందరం కూడా చూసాం నువ్వు ఒక ముస్లిం కు పుట్టావా అని ఈవేళ ఒక వైసీపీ మంత్రులు బాధ్యత అయితే మంత్రులు షరీఫ్ లాంటి పెద్ద ఆయన ఎందుకంటే నేను చూస్తా ఆయనకి
ప్రతి రోజు కూడా 5-6 సార్లు నమాజ్ చేసేటువంటి ఒక భక్తుడైన అటువంటి వ్యక్తి మీద కూడా అటువంటి భూతులు మాట్లాడేటువంటి సంస్కృతితో మరి ఆ రోజు మరి ఆ యొక్క వైసీపీ మంత్రులు మాట్లాడారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలకి రక్షణ లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీకి రక్షణ లేదు అనేటువంటి విషయం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అంటే ఏదైతే 151 సీట్లు ఎవరైతే దళితులు మైనార్టీలు ఓట్లేసి 151 సీట్లు ఇచ్చారో ఆ 151 సీట్ల అహంకారంతో అహంభావంతో ఒక కిరాతకమైనటువంటి పాలనతో ఒక నియంతృత్వ నిరంకుశమైనటువంటి పాలనతో ఈవేళ అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగంతో రాచరికమైనటువంటి పాలనతో ఇటువంటి వర్గాలన్నింటినీ కూడా అణగదొక్కుతున్న విషయాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తాం, పోరాడతాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ముస్లింలకి ఈ యొక్క మైనార్టీలకి తెలుగుదేశం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.